హాయ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మరల్ ఫార్మింగ్ ఈరోజు మనము 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఓకేనా బ్రదర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్స్ రావు నోటిఫికేషన్ వస్తే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు షేర్ అవుతుంది ఇది మొత్తం ఫ్రీ బ్రదర్ ఓకేనా సో ఇవాళ మొత్తం వచ్చేసి 3 టాపిక్స్ కవర్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి చాలామంది బ్రదర్స్ అడుగుతున్నారు మనము జీరో సైజ్ ఉన్న సీడ్కి ఏమి ఇవ్వాలి ఫీడ్ ఆల్రెడీ మనం జీరో సైజ్ ఉన్న వాటికి ఫీడ్ ఫ్రీగా ఏం దొరుకుతుంది డాఫ్నియా చెప్పాను ఓకేనా బ్రదర్ అది కాకుండా మనకి నర్సరీలో హ్యాచరీస్లో ఏం చేస్తారంటే జూ ప్లాంటమ్ ఇస్తారు నార్మల్గా మన ఆంధ్రాలో కూడా జూ ప్లాంటమ్ ఇస్తారంట ఫైటో ప్లాంటమ్ అంటే చిన్న చిన్న వృక్షజాతికి చెందిన చెట్లు అండి అవి కంటికి కనిపించవు చాలా చిన్నగా ఉంటాయి మైక్రోస్కోప్లో కనిపిస్తాయి అవి నార్మల్గా చెరువులో ఉంటాయి మన రహు బొచ్చ లాంటి శాకాహార జీవులు ఉంటాయి కదా అవి ఏం చేస్తాయంటే వాటిని కూడా తింటాయి వాటితో పాటు నాన్ వెజ్ తినే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి వాటిని జూ ప్లాంటమ్ అంటాను అంటే ఇవి సైకిల్లా కన్వర్ట్ అవుతుంది బ్రదర్ జూ ప్లాంటమ్ వచ్చేసి ఫైటో ప్లాంటమ్ని తింటుంది ఫైటో ప్లాంటమ్ని మన చేపలు కూడా తింటాయి అంటే నాన్ వెజ్ తినే చేపలు కాదు వెజిటేరియన్ చేపలు కూడా తింటాయి అదేవిధంగా జూ ప్లాంటమ్ కూడా చేపలు తింటాయి ఓకేనా బ్రదర్స్ చిన్న చిన్నగా ఉంటాయి కంటికి కనిపించవు సో అది కూడా మనం ఇవాళ టాపిక్ కవర్ చేద్దాం ఓకేనా అదే జూ ప్లాంటమ్ దొరకని వాళ్ళు తయారు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మార్కెట్లో చాలా కాస్ట్లీ జూ ప్లాంటమ్ దొరుకుతుంది మనకి 1300కి పర్ కేజీ సో అది అంత కాస్ట్లీ పెట్టాల్సిన అవసరం లేదండి మీకు దగ్గరలో ఉన్న ఫిష్ వేస్టేజ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఫిష్ హెడ్స్ వాటి తోకలు వాటిని క్రష్ చేసి బౌల్ ఫీడింగ్ గురించి మీకు చెప్పాను ఇలా చేస్తే మీకు వాటర్ కూడా పొల్యూడ్ కాదని క్రష్ చేసి బౌల్ ఫీడింగ్లో మీరు జీరో సైజ్ ఉన్న చేపలకి ఇచ్చుకున్నాను అనుకుంటే అవి బాగా తింటాయి ఓకేనా బ్రదర్స్ దాంతోపాటు మీకు ఫిష్ కూడా దొరకట్లేదన్నా అని కొంతమంది పెడతారు నాకు ఫిష్ మార్కెట్ దగ్గరలో లేదు మా ఊరికి చాలా దూరంగా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఊర్లో పల్లెటూరులో ప్రతి ఒక్క ఊర్లో అది ఎంత చిన్న ఊరైనా కానీ మీకు చికెన్ సెంటర్ అవైలబుల్ ఉంటుంది ఓకేనా బ్రదర్స్ చికెన్ సెంటర్లో లెగ్స్ తీసేస్తారు ఓకేనా లెగ్స్ పక్కన పడేస్తారు వాటి పేగులు కొంతమంది అయితే లివర్ కూడా పడేస్తారు ఓకేనా బ్రదర్స్ మీకు చికెన్ స్కిన్ కూడా ఇస్తారు కొంతమంది స్కిన్లెస్ చికెన్ తీసుకున్నప్పుడు స్కిన్లెస్ కూడా తీసేసి పక్కన పెడతారు వీటిని శుభ్రంగా కడుక్కొని మీరు గ్రైండర్లో మిక్సీలో గుజ్జులా చేసుకుని మీరు జీరో సైజ్ ఉన్న చేపలకి వేసుకోవచ్చండి ఓకేనా ఇలా బౌల్ ఫీడింగ్ తెలియని వాళ్ళు చూడండి బ్రదర్ జాగ్రత్తగా బౌల్ ఫీడింగ్ అంటే ఏంటిది అని తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్రెడీ నేను బౌల్ ఫీడింగ్ మీద వీడియో కూడా చేశాను ఓకేనా మీకు ఫ్రెష్ ఫిష్ దొరికితే ఫిష్ మార్కెట్లో వాటి హెడ్స్ ఫ్రీగా నేను డబ్బులు పెట్టమనట్లేదండి మీకు చికెన్ సెంటర్ అయినా ఫిష్ మార్కెట్ అయినా ఫ్రీగా దొరికే ఫిష్ హెడ్స్ అయినా ఓకేనా లేకపోతే చికెన్ సెంటర్లో దొరికే వాటి పేగులైనా వాటి స్కిన్ అయినా ఓకేనా స్కిన్ అయినా వాటి లెగ్స్ అయినా బాగా గ్రైండర్లో నుజ్జునుజ్జుగా చేసేసి మీరు వేసుకోవాలి ఓకేనా బ్రదర్స్ జీరో సైజ్ ఉన్న చేపలకైతే ఎందుకంటే వాటికి చాలా చిన్నగా ఉంటుంది నూరు కాబట్టి మనం చిన్న పేస్ట్లా వేసుకోవాలి లేదు నేను జూ ప్లాంటమ్ తయారు చేసుకుంటాను డాఫ్నియా తయారు చేసుకున్నాను అనుకుంటే డాఫ్నియా కోసం ఆల్రెడీ ఒక వీడియో చేశానండి జూ ప్లాంటమ్ గురించి కూడా మనం ఇవాళ ఎలా తయారు చేస్తారో అది కూడా నేను చెప్తాను మీరు ఎండ్ వరకు ఉండండి ఓకేనా బ్రదర్స్ సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు వాటర్ పొల్యూట్ అవ్వదు ఆ బౌల్ ఫీడర్లో వేస్తే సేమ్ మన పౌల్ట్రీ ఫామ్లో ఫీడర్ బాక్సులు ఉంటాయి కదా అలా వేస్తే కింద ఫీడ్ వేస్ట్ కాదు పొల్యూషన్ కూడా కాదు ఇలా వాటర్లు వేస్తుందంటే మీకు వాటర్ మాటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు జీరో సైజ్ ఉన్న వాటిని మీరు ఇంకో విషయం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు 4x4, 4x5, 4x6 సెప్టిక్ ట్యాంక్ రింగ్స్ దొరుకుతాయండి వాటిలో జీరో సైజ్ ఉన్నప్పుడు మీరు 10,000 వరకైనా పెంచుకోవచ్చు ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి మీకు కనిపిస్తుండొచ్చు చాలా చిన్నగా ఉన్నాయి చూడండి బ్రదర్స్ ఓకేనా చాలా చిన్న సైజు ఉన్న పిల్లలే మీరు 1,000 అంటే 1,000 పెంచుకోవచ్చు ఓకేనా పెద్దగా అవుతుంటే ఏంటంటే మీకు నాచు పడుతుంది అందులో మీకు సిమెంట్ ట్యాంక్లో వచ్చేసి నాచు పడుతుంది మీరు దిగి క్లీన్ చేయలేరు సిమెంట్ ట్యాంక్స్ తయారు చేస్తే కాస్ట్ ఎక్కువ ఇప్పుడు సిమెంట్ రింగ్స్ అయితే మీకు ఏమవుతుందంటే చాలా తక్కువలో వచ్చేస్తాయి 150-300లో ఒక రింగ్ వచ్చేస్తుంది
చిన్న సైజ్ పిల్లలు కాబట్టి మీకు ఒక రింగ్ సరిపోతుంది. కింద బాగా పడేసి దానికి బేస్ లాంటివి చేసేసి సిమెంట్తోని అక్కడ పెట్టేసి పైన అడ్డంగా ఏమైనా పెట్టుకున్నారనుకోండి, పక్షులు కొంగలు లాంటివి రాకుండా ఉంటాయి, మీ పిల్లలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఓకేనా? మెయిన్ ఇంపార్టెంట్ ఇవాళది ఫీడింగ్. ఫీడింగ్ ఎవరైతే జూ ప్లాంటన్ తయారు చేసుకోలేను, డాఫ్నియా తయారు చేసుకున్న వాళ్ళు, తయారు చేసుకోవడం చేతగాని వాళ్ళు ఏం చేయాలంటే క్రష్ చేసిన ఫిష్ హెడ్స్, ఓకేనా, మీకు మార్కెట్ మీ మండలాల్లో కానీ మీ తాలూకాల్లో మీకు దగ్గరలో ఉన్న సిటీస్లో మీకు బొచ్చడు దొరుకుతుందండి. ఓకేనా? మీరు ఎంత కావాలంటే అంత ఫిష్ హెడ్స్ దొరుకుతాయి, అది తెచ్చుకొని వాటిని క్రష్ చేసి వేసుకోండి. ఓకేనా బ్రదర్స్? ఇది కాకుండా మీకు చికెన్ సెంటర్ అయితే ఎల్లప్పుడు ఓపెన్ ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని క్లీన్ చేసుకొని వేసుకోండి బ్రదర్స్. ఓకేనా? నేను మీకు మీరు అలాగే మనం గోటు మీట్ వచ్చేసి గోటు పేగులు కూడా తీసుకొచ్చి మనం క్లీన్గా ఎలా చేసి తింటామో సేమ్ చికెన్ కూడా క్లీన్ చేసి వేయాలి. ఓకేనా? వేసి క్రష్ చేసుకొని వేసుకుంటే మీకు చాలా మంచిది. చిన్నపిల్లలు వాటికి నచ్చితే తింటాయి, మళ్ళీ తినట్లేదంటే మళ్ళీ మీకు నచ్చలేదని దాని అర్థం సింపుల్ బ్రదర్. అవి తినట్లేదంటే వాటికి నచ్చలేదని, నచ్చకుంటే మనకి ఎలా అయితే మనం చేంజ్ చేసుకుంటాం ఫీడ్ అలవాటు, వాటికి కూడా ఫీడ్ మనం చేంజ్ చేయాలి. ఓకేనా బ్రదర్స్? ఇది మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు క్రష్ చేసిన హెడ్స్ అయినా, క్రష్ చేసిన చికెన్, క్లీన్ చేసిన చికెన్ పేగులు, వాటి లివర్ లేదా వాటి లెగ్స్ అయినా ఓకేనా ఇది వేసుకోవచ్చు. లేదు నేను జూ ప్లాంటం కూడా చేసుకుంటాను, జూ ప్లాంటం కూడా చేసుకోవచ్చు, డాఫ్నియా కూడా చేసుకోవచ్చు. ఇవి సూక్ష్మజీవులు అన్నమాట. ఓకేనా? ఇది అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఇవాళ టాపిక్లో మీకు గూనలు కనిపిస్తున్నాయి కదా, సెప్టిక్ ట్యాంక్ గూనలు చూడండి మంచిగా, అవి మీకు 300-400 వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఒక గూన సరిపోతుందండి మీకు. ఓకేనా? రెండు గూనలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న పిల్లలకి ఒక గూన కూడా సరిపోతుంది. పైన దోమతెర లాంటిది ఏదైనా వేసుకోండి, ఎందుకంటే మన ఏమంటారు అది కొంగలు ఇట్లా వచ్చేసి తింటాయి. ఓకేనా? సో అలా రాకుండా, పక్షులు రాకుండా మీరు ఎప్పుడైతే బ్రీడింగ్ చేసుకుంటారో, బ్రీడింగ్ చేసుకున్నాక పిల్లలు జీరో సైజ్కి వచ్చినప్పుడు వేరు చేసుకోండి. వేరు చేసుకొని సపరేట్ ట్యాంకులో, సపరేట్ గూనలు అంటారు, సెప్టిక్ ట్యాంక్ గూనలు వేసుకొని అక్కడ మీరు ఫీడ్ అలవాటు చేసుకోండి కొంచెం కొంచెం. వాటి చిన్న కడుపు కదా, చాలా తినేవి. ఇంకోటి ఏంటంటే చికెన్ లివర్ కూడా మీరు పేస్ట్లో చేసి పెట్టుకోవచ్చు బ్రదర్. ఓకేనా? చికెన్ లివర్ ఎప్పుడంటే ఎమ్మటే వేయకూడదు, వాటిని కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం టైట్ అవుతుంది. పేస్ట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి కొంచెం టైట్ అవుతుంది. టైట్గా అయినాక మీరు తీసుకొచ్చి ఇక్కడ ఎలా వేయాలి. ఇప్పుడు నేను ఎలా వేసాను చూడండి, ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే టైట్ అవుతుంది, అది క్రష్ చేసింది టైట్ అవుతుంది, గుజ్జు గట్టిగా అవుతుంది. కాబట్టి అప్పుడు తీసుకొచ్చి మనం పెట్టినా కూడా అది అటు ఇటు చిందర విందరగా పడదు. ఓకేనా బ్రదర్స్? ఇది మనకు వచ్చేసి జీరో సైజ్ పిల్లలకి ఏం మేత ఏం మేత అని చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో బ్రదర్స్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్, డిసీజ్ గురించి అడుగుతున్నారు. డిసీజ్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీ నీళ్లు క్లీన్గా ఉండాలండి. ఓకేనా? మీ నీళ్లు క్లీన్గా ఉండాలంటే మీరు వేసిన ఫుడ్ ఏదైతే కింద బేస్కి వెళ్ళకూడదు. కింద బేస్కి వెళ్ళిందనుకోండి అది అమోనియా ఫామ్ చేస్తుంది. అమోనియా ఫామ్ చేస్తుంది, ఆ అమోనియా మళ్ళీ మీ ఫిష్ రిలీజ్ చేసే అమోనియా వేస్టేజ్ ఉంటుందిగా, ఇవంతా పొల్యూషన్ తయారై స్కిన్ మీద వాటికి కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త సూక్ష్మజీవులు మొదలవుతాయి. ఓకేనా బ్రదర్స్? అదే మీరు మట్టిలో వేసారనుకోండి, మట్టిలో క్రిమికీటకాలు తయారవుతాయి, ఆ అమ్మోనియాని తినేస్తాయి అన్నమాట. ఇక్కడ సిమెంట్ ట్యాంకులో అలాంటి ఛాన్స్ ఉండదు, అందుకోసం సిమెంట్ ట్యాంక్స్ కంటే మీకు మట్టి కుంటలు ఏదైతే చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, చిన్న చెరువులు 4x5 6x5 లేదా 10x5 చిన్న చిన్నవి జేసీబీతోని 2000 రూపాయలు ఇచ్చారనుకోండి, గంటన్నరలో వారు ఫటాఫట తీసేస్తాడు. 2-3 ఫీట్ డెప్త్ పెట్టుకొని మీకు చిన్న చిన్న పాండ్స్ కంపల్సరీగా తీయించుకోవాలండి. మీరు ఎవరైతే బ్రీడింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ బ్రీడింగ్ ఇందులో చేసుకోండి, సిమెంట్ రింగ్స్లో తక్కువలో అయిపోతుంది. దాని తర్వాత ఇవి ఒక 50 గ్రామ్స్ అయ్యాక అప్పుడు మీరు ఆ చిన్న చిన్న పాండ్స్కి 6x5 ఫీట్స్, 10x5 2000 కంటే ఎక్కువ స్పెండ్ చేయొద్దండి పాండ్ చేసేటప్పుడు. పాండ్స్ 2000 రూపీస్లో మీకు 3-4 పాండ్స్ వస్తాయి. మళ్ళీ 3-4 పాండ్స్ ఎందుకన్నా, మాకు 100 గజాలు ఒకటే పాండ్ కావాలంటే గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది బ్రదర్స్. ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను, గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. కొరమైన సాగులో మీకు ఎప్పుడు ప్రతి నెల ఒకసారి గ్రేడింగ్ చేసుకొని ఏ సైజుకు ఆ సైజు వేరు చేసి సపరేట్ గుంటల్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అప్పుడైనా మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బ్రదర్స్? అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకోటి ఈ టాపిక్లో థర్డ్ టాపిక్ వచ్చేసి మనము
ఇది జూ ప్లాంటన్ ఎలా తయారు చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, జూ ప్లాంటము ఫైటో ప్లాంటం అనేది రెండు జీవులు అండి. ఇవి మనం నార్మల్గా ఆంధ్ర సైడ్ మ్యాక్సిమం చెరువులలో పేడ వేస్తారు. ఓకేనా, చెరువులలో కోళ్ళ పేడ లేకుంటే మన ఆవుల పేడ గేదెల పేడ వేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పేడ వల్ల నీళ్లు గ్రీన్గా మారుతాయి. ఆ గ్రీన్గా మారిందంటే దాంట్లో వృక్షజాతి చెందిన చిన్న 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 చెట్లు తయారవుతున్నాయని అర్థం. ఓకేనా, అవి వాటిని తినడం కోసం ఏం చేస్తారంటే మళ్ళీ రైతులు జూ ప్లాంటం తయారు చేసే ఒక పద్ధతిని మొదలు పెడతారు. ఆ పద్ధతిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డ్రై ఈస్ట్ అండి. బేకరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పేస్తారు డ్రై ఈస్ట్ ఎక్కడ దొరుకుతుందో. డ్రై ఈస్ట్, మనకు కావాల్సింది బెల్లము, దాని తర్వాత రైస్ బ్యాన్. రైస్ బ్యాన్ అంటే తవుడు అండి. ఓకేనా, తవుడు ఒక 200 grams తీసుకున్నాను అనుకోండి, బెల్లం ఒక 50 grams తీసుకోవాలి, డ్రై ఈస్ట్ ఒక 2 grams. ఓకేనా, డ్రై ఈస్ట్ 2 grams, బెల్లం ఒక వచ్చేసి 50 grams, మన తవుడు వచ్చేసి 200 grams తీసుకుంటే దీన్ని ఏం చేయాలంటే బెల్లాన్ని కొంచెం పాకంలో పట్టేసి, అంటే మొత్తం చిక్కని పాకం కాదు, ఒక తేనె లాంటి కలర్ వచ్చిన పాకం పట్టేసి మన డ్రై ఈస్ట్ 2 grams, 200 grams తవుడు, దాంతోపాటు 10 times వాటర్, ఈ మొత్తం కలిపేసి 1/2 kilo అవుతుంది కదా, 300 grams అవుతుంది కదా, 300 grams 10 liters వాటర్ పోసారనుకోండి. వాటికి ఒక 10 days అలా కలుపుతూ ఉండాలి బ్రదర్స్. ఓకేనా, అది కలుపుతే ఏమవుతుందంటే ఏరియేషన్ అవుతుంది అందులో, లేకుంటే మీకు ఏరియేషన్ మన చేపల ట్యాంకులలో పెడతారు కదా, ఆ ఏరియేషన్ మిషన్ దొరుకుతుంది, అది పెట్టినా కూడా మీకు మంచిగా తయారవుతుంది 2 days. ఓకేనా, అది తీసుకెళ్ళి రైతులు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫైటో ప్లాంటం తయారైన చెరువులు వేస్తారు. ఎప్పుడైతే నీళ్లు గ్రీన్గా ఉంటుందో ఆ చెరువులు వేస్తే ఈ మిక్చర్ని 2-3 days తర్వాత ఏరియేషన్ పెట్టినాక అప్పుడేమవుతుందంటే ఆ సూక్ష్మజీవి వెళ్ళి అది గ్రీన్గా ఉన్న వాటర్లో చిన్న చిన్న చెట్లను తినేస్తుంది. అది దీని ఆహారం అన్నమాట, జూ ప్లాంటం ఆహారం. మన కొరమేనికి జూ ప్లాంటం ఆహారం అవుతుంది. ఓకేనా బ్రదర్స్, జూ ప్లాంటం ఏమో ఫైటో ప్లాంటం మీద ఆధారపడి ఉంటుంది, మన కొరమేన వచ్చేసి జూ ప్లాంటం మీద ఆధారపడి జీవిస్తుంది. ఓకేనా, ఇది నేచురల్ ఫుడ్ బ్రదర్. ఓకేనా, మన చెరువులలో రైతులు సామాన్యంగా ఇదే వేస్తారు. చెరువులలో పేడ వేయడానికి కారణం, మెయిన్ రీజన్ ఇదే, పేడ వేస్తే ఫైటో ప్లాంటం తయారవుతుంది. ఫైటో ప్లాంటము తయారైన తర్వాత జూ ప్లాంటం తయారు కావాలంటే ఇలా మన తవుడుతోని ఇలా చేస్తారండి, జాంగ్రీతోని. ఓకేనా, సో మనం ఫైటో ప్లాంటము జూ ప్లాంటం ఉందా లేదా చూడాలంటే మీరు ఆంధ్ర సైడ్ మీకు చెరువులు ఉంటే చూడండి, ఇక్కడ తెలంగాణలో అయితే ఎవరు వేయరు మ్యాక్సిమం. నేనైతే చూడలేదు ఇక్కడ, ఎందుకంటే నేచురల్గా ఇక్కడ వేస్తారు జూ ప్లాంటం ఫైటో ప్లాంటం అని వేయరు, కాకపోతే కొంచెం పేడ వేస్తారు ఇటువైపు. ఓకేనా బ్రదర్స్, సో మీకు అందులో జూ ప్లాంటం ఉందా లేదా చూడాలంటే మీరు టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, క్లీన్గా గ్లాస్ లాంటి టెస్ట్ ట్యూబ్ తీసుకొని మీరు చూస్తే చిన్న చిన్న సూక్ష్మజీవులు కనిపిస్తాయి, వాటిని జూ ప్లాంటం అంటారు బ్రదర్స్. ఓకేనా, అవి నేచురల్లీ దొరుకుతాయి కాబట్టి పురుగులు చాలా ఇష్టంగా తింటాయి మన చేపలు. ఉట్టి కొర్రమైన ఒక్కటే కాదు, వేరే చేపలు కూడా, బొచ్చైనా రవ్వు అయినా ఇవి తింటుంది చిన్న చిన్న ఏజ్లో. ఓకేనా, ఎందుకంటే వాటికి నూరు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు జూ ప్లాంట్ అని చాలా తింటుంది. ఫైటో ప్లాంట్ అని కూడా తింటాయి రవ్వు లాంటి చిన్న చిన్న వృక్షాలు, ఎందుకంటే గడ్డి తినే జాతులు ఉంటాయి కదా చేపలు, అవి కూడా తింటాయి. ఓకేనా బ్రదర్స్, మీకు టాపిక్ అర్థమవుతుందని భావిస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తవుడు, బెల్లము, డ్రై ఈస్ట్. ఓకేనా, జూ ప్లాంట్ అని తయారు చేయడానికి దీనికి కూడా మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తవుడు ఒక 10 rupees పడితే 200 grams వస్తుంది మీకు, ఒక 10,000 ఫిష్కి సరిపోతుంది ఇది. ఓకే, ఇది మల్టిపుల్ అవుతూ ఉంటుంది. జూ ప్లాంటింగ్ చనిపోకుండా ఉండాలంటే సేమ్ మళ్ళీ వాటికి కొంచెం తవుడన్నా, ఓకేనా, గోధుమ పిండి మళ్ళీ మిక్చర్ అన్నా తయారైన జూ ప్లాంటింగ్కి కొంచెం కలుపుతూ ఉండాలి. ఓకేనా బ్రదర్స్, ఇదొక్కటి కాకుండా ఇంకోటి నెక్స్ట్ వీడియోలో మనము వేస్ట్ డీకంపోజర్తో కూడా మనము జూ ప్లాంటింగ్ తయారు చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేస్ట్ డీకంపోజర్తో జూ ప్లాంటింగ్ ఎలా తయారు చేస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్రదర్స్. అంతవరకు సెలవు అండి, బాయ్ బాయ్, టేక్ కేర్ బ్రదర్స్.